విషజ్వరాలు అంటువ్యాధుల నివారణకు ఈ నెల 13వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పిడుగురాళ్ల మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో నిర్వహిస్తున్న క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. దోమల ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. ఎక్కడైతే నీటి నిల్వ ప్రాంతాలు ఉన్నాయో, అలానే ఈ మురుగునీరు చేరిన ప్రాంతాలు, మన ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువగా మురుగునీరు చేరటం వల్ల దోమలు ఉత్పత్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ విషయమే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మధ్యకాలంలో దోమల ఉత్పత్తిపై అనేక ఆర్టికల్స్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కాస్ మహేశ్వర్ రెడ్డి గారు గత 2 రోజుల క్రితం జరిగిన రివ్యూ మీటింగ్లో మెడికల్ క్యాంప్స్ పెట్టమని చెప్పని ఐఎంఏ తరఫున మన డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారిని, మరిన్ని ఇతర డాక్టర్ని వెంగళరెడ్డి గారిని కోరటం జరిగింది. అలానే డిఎంఎండ్హెచ్ఓ గారితో కూడా ఈ విషయమే సంప్రదించి స్థానిక డాక్టర్లతోటి, మరి ఐఎంఏ తరఫున ఉన్నటువంటి డాక్టర్లతోటి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాలని చెప్పారని నిర్ణయించడం జరిగింది. ఈ క్యాంపులు ముఖ్యంగా ఎక్కడైతే జ్వరాలు ప్రబలి ఉన్నాయో, లెనిన్ నగరు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 2, 3, 4 వార్డులు, అలానే రైల్వే ట్రాక్ ఆనుకున్నటువంటి 6, 7, 11, 12, 13 వార్డుల్లో సంబంధించి పార్కు స్కూల్లో ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులు కూడా ప్రతి వార్డులో కూడా ప్రత్యేక శానిటేషను టేకప్ చేయాలని చెప్పని, మురుగుని తొలగించి దోమల మందుని స్ప్రే చేయాలని చెప్పని, రెగ్యులర్గా ఈ యాక్టివిటీస్ టేకప్ చేయాలని చెప్పని సూచనలు ఇవ్వడం జరిగింది. వారి సూచనల మేరకు మరియు ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి అప్పటికప్పుడు ఇస్తున్నటువంటి సూచనల మేరకు ఈ యొక్క స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ గత 2 రోజులుగా టేకప్ చేయడం జరిగింది. ముందు 1వ వార్డులో చండ్రపాలెము, లెనిన్ నగర్ ఏరియాలు చేయడం జరిగింది. అలానే నిన్న 3వ వార్డు, 5వ వార్డు టేకప్ చేసాం. అలానే 5వ వార్డు మళ్ళీ 21వ వార్డు కూడా టేకప్ చేసి చేయడం జరుగుతుంది. అలానే ఈరోజు కూడా 2 వార్డులు చేస్తాం. ఇలానే కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ ఆగకుండా ఈ సీజన్ మొత్తం స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి రోజు 2-3 వార్డులు చేయడం జరుగుతుంది. కాలువలు సిల్ట్ తీయటమే కాకుండా ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేయటం, అలానే దోమలు లార్వా డెవలప్ కాకుండా ఆయిల్ స్ప్రే చేయటం, అలానే ప్రతిరోజు రాత్రి మాకు సలహా ఇవ్వడం జరిగింది. దాని పరంగా మేము వెంటనే మన పురపాలక శాఖ వారితో సంప్రదించి ఏ ఏరియాల్లో ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా ఒక స్టాటిస్టిక్స్ తీసి దానికి తగ్గట్టుగా ఈ 3 ప్రదేశాలని గుర్తించడం జరిగింది. ఈ 3 ప్రదేశాల్లో కూడా అవసరమైన వారికి అన్ని రకాలటువంటి ఈ జ్వరకు సంబంధించి నిర్ధారించడానికి అవసరమైనటువంటి మలేరియా కిట్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా అందుబాటులో ఉంచి జ్వరాల నిర్ధారణ చేసి దానికి సంబంధించిన మందులతో పాటు ఉచితంగా ఆ రోజు వారికి ఆ మందులు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 ప్రదేశాలు 3 క్యాంపులు ఒకే రోజు జరగటం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊర్లో ఉన్నటువంటి ప్రతి క్యాంప్లో కూడా ఒక ఎండి డాక్టరు, ఒక పీడియాట్రిక్ డాక్టరు, ఒక ఎంబీబీఎస్ డాక్టరు ఉండే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం.